అయితే ఇంకో అంశం, సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్, 12 మంది ఎమ్మెల్యేలు జంప్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఇప్పుడు నెత్తి పట్టుకొని కూర్చున్నాడు, ఏం చేయాలో కేసీఆర్ సార్కి అర్థమైతలేదు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ను పక్కన పెడితే, ఎందుకంటే కేసీఆర్ ఎమ్మెల్యేనే కాదా ఇప్పటిదాకా డౌట్ ఉన్నది, ఎప్పుడూ ప్రజల సమస్యలపైన మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేడిగడ్డ పోయినప్పుడు ఈయన 4 దుకాణం పెట్టి 4లో ఏదో మొత్తం ఓ ఒకటే పెంకుడిగా ఒకటే ముచ్చటి చెప్పిన గంతే తప్ప ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్న కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడాలి కదా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేత ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడడం పోను, ఈ బీఆర్ఎస్ పార్టీ చతికిలో పడ్డది, బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయేటటువంటి దశ ఉన్నది. ఇంకోటి ఏంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే కీలకమైనటువంటి మంత్రులు కానీ, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులపైన, మాజీ ఎమ్మెల్యేలపైన, ప్రజెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన ప్రధాన ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మామూలు అరాచకం చేసిరా, ఏడబడతాడ కబ్జాలు, ఏడబడతాడ దండాలు, ఏడబడతాడ మొత్తం తెలంగాణ ప్రజల రక్తం తాగేసారు. కాబట్టి దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు 40 మంది పైన కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టిరు. ఆ ఫోకస్లో భాగంగా ఆల్రెడీ మల్లారెడ్డి పని అవుతున్నది, మల్లారెడ్డి పని అవుతుంది. పాపం మల్లారెడ్డి సార్ నిన్న కేసీఆర్ కాడికి పోయి, సార్ నీకు దండం పెడతా సార్, పుణ్యం ఉంటుంది, నన్ను కాపాడురి, నన్ను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, నేను అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చేస్తున్నారు సార్, నేను చేసినటువంటి దండాలన్నీ బయటపడతా ఉన్నాయి, నేను 5 సంవత్సరాలలో పెట్టినటువంటి కబ్జాలన్నీ కూడా భాగవతం బయటపడుతున్నా సార్, నన్ను మీరు కాపాడురు, పుణ్యం ఉంటుంది అని చెప్పి నిన్న మల్లారెడ్డి నందినగర్ ఇంటికి పోయి కేసీఆర్ కాల్మొక్కిండట, ఒకటే ఏడ్చుడు. సో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇట్లనే వస్తుందేమో, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగానే ఉంటారేమో అనేటటువంటి బాధతోటి మల్లారెడ్డికి పడేటటువంటి గతి కూడా మాకు పడుతుందేమో, మేము కూడా అక్రమంగా సంపాదించడం, అవినీతి చేసినాం, ఈ అవినీతి కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందేమో అనేటటువంటి భయంతో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి, కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రెడీగా ఉన్నారట. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు మీరు రాసిపెట్టుకోరి, ఎంపీ ఎన్నికల తర్వాత అయినా ఎంపీ ఎన్నికల ముందైనా ఏ అద్భుతమైనా జరగవచ్చు, మీరు చూడుర్రి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డితోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు టచ్లో ఉన్నారట. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు తీసుకోవడానికి రెడీగా లేడు, ఎందుకంటే ఎంపీ ఎన్నికల కంటే ముందు ఏమైనా చిచ్చులు పెట్టడానికి అవసరం కూడా కేటీఆర్ కేసీఆర్ పంపిస్తారు, మీరు పోరి కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పి. కాబట్టి అంత ఈజీగా ఎంపీ ఎన్నికల కంటే ముందు తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఇంకోటి ప్రధానంగా 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చెప్తున్నామంటే, పోయినసారి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, దాంట్లోకి వెళ్ళి కేసీఆర్ సంతలో పశువులను గొర్రెలను కొన్నట్టు కొన్నాడు కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోట్ల రూపాయలు ఇచ్చి. సో ఈసారి కూడా మీ ఎట్లయితే యాక్షన్ ఎట్లుంటుందో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కూడా అట్లనే ఉంటుంది, నువ్వు యాక్షన్ ఇచ్చినావు నేను రియాక్షన్ ఇస్తానని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా 12 మంది, ఇప్పుడు గతంలో కేసీఆర్ మీరు రండి బాబు రండి రండి 100 కోట్లు ఇస్తారు రండి అని పిలిచిండు, కానీ రేవంత్ రెడ్డి పిలుతలేడు. ఈ ఎమ్మెల్యేల సార్ నేను వస్తాను మీకు దండం పెడితే అవసరం లేదు, మేమే 100 కోట్లు ఇస్తాం, మీ కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవుతాం సార్ అని బీఆర్ఎస్ పార్టీ వల్ల చెప్పే కాడికి వచ్చింది కథ. అంటే వీళ్ళు చేసినటువంటి అవినీతిని కాపాడుకోవడానికి, వీళ్ళు చేసినటువంటి అక్రమాలను కాపాడుకోవడానికి ఎంతకు దిగజారి చూడుర్రి, ఎంతకు దిగజారిపోయింది వ్యవస్థ చూడండి. కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి కథ ఎట్లున్నదో, నెక్స్ట్ టార్గెట్ ఒక్కొక్కరు లిస్టు తెరపైకి వస్తూ ఉన్నది. కాబట్టి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా కావాల్సింది అదే, పోయినసారి మాకు 12 మందిని తీసుకున్నాడు, మేము కూడా 12 మందిని తీసుకున్నాం, తప్పేమున్నది, మరి ఆయన చేస్తే సంసారం మేము చేస్తే ఇచ్చారమ్మా, ఆయన చేసిన పనే మేము చేసినాం, ఆయన బుద్ధి లేదా మరి ఆ రోజు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఈజీగా చెప్పొచ్చు. సో ఈ అంశాన్ని కీలకంగా తెరపైకి తెస్తూ ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి రెడీగా ఉన్నది. వాస్తవానికి కాంగ్రెస్ టార్గెట్ 23 టార్గెట్, ఎందుకంటే పోయినసారి 23 గెలిచింది కదా, మా ఈసారి 23 టార్గెట్ పెట్టారు, 23 మంది రావాలని చెప్పి. కానీ 12 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జంప్ కావడానికి రెడీగా ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ, చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే కేసీఆర్ కారు ఉల్టా పుల్టా అయిపోయింది, ఈ కారు ఏం చేయాలో అర్థమవుతుంది సార్కు, చూద్దాం ఏ విధంగా ముందుకు పోతారు.